బాబా ఏంది అలా ఉన్నావు ఏమైంది? బాబా ఏం చెప్పాలరా, ఈ కరోనా సిచ్యువేషన్ లో టైపింగ్ వర్క్ అనేది చాలా ఎక్కువైపోయినారు. టెక్స్ట్ బుక్ లో తీసి టైప్ చేసి వాళ్ళకి పంపించాలంట ప్రాజెక్ట్ వర్క్ లాగా. సో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పరా కొంచెం. మాత్రం దానికి ఎలా ఉన్నావు అంటారా నువ్వు? దానికి సంబంధించిన నా దగ్గర అయితే మంచి సొల్యూషన్ ఉంది, దాని గురించి నీకైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా మీకు కూడా కరోనా సిచ్యువేషన్ లో ప్రాజెక్ట్ వర్క్ అని ఎలా టైప్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. సో దీని గురించి నేనైతే మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చేసాను. సో నా పేరు మాధవ్ రావు, సైన్ ఇంటూ మాధవ్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ప్లీజ్ ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాంటి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మన ఫోన్లో ముందుకైతే గూగుల్ లెన్స్ అనే అప్లికేషన్ అయితే ఉండాలన్నమాట. సో కొన్ని మొబైల్స్లో లేకపోతే కనుక మనకి ప్లేస్టోర్లోకి వెళ్ళి గూగుల్ లెన్స్ అనే సెర్చ్ చేస్తే ఎలా అయితే వస్తుంది, సో దాన్ని మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. మ్యాక్సిమం ఆండ్రాయిడ్ ఫోన్స్లో మనకి గూగుల్ లెన్స్ అనేది ఇన్బుల్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కనుక తెలియకపోతే కనుక మనకి ఇక్కడ గూగుల్ సెర్చ్ అనేది ఒకటి కనబడుతుంది కదా, సో మైక్ సింబల్ పక్కనే కెమెరా సింబల్, సో దానిపైన క్లిక్ చేస్తే కనుక మనకి గూగుల్ లెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలాగ మనం జూమ్ చేసుకొని మనం చూసుకొని సో ఇక్కడ మనకి సెర్చ్ బటన్ కనబడుతుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే కనుక సో ఇలా అయితే వస్తుంది అన్నమాట. సో టెక్స్ట్ మనకి సెలెక్ట్ టెక్స్ట్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎంతవరకు కావాలి ఎంత అని అయితే కనుక సో ఇక్కడ మనం అయితే చేసుకోవచ్చు. సో ఇంతే కాకుండా మీరు ముందుగానే ఒకటి ఫోటో తీసుకున్నారు, సో దాన్ని ఎలా సెర్చ్ చేయాలన్నా సో మనకి పక్కన ఇది ఆల్బమ్ బటన్ ఒకటి ఉంది కదా, సో సెర్చ్ పక్కనే దానిపైన క్లిక్ చేస్తే ఎలా అయితే వస్తుంది. నేను ముందుగైతే దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో దీన్ని మనం ఇక్కడ టెక్స్ట్ ఆల్ ఉంది కదా సెలెక్ట్ టెక్స్ట్ అని, సో దానిపైన క్లిక్ చేస్తే సో ఇలా మనం అయితే మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకైతే ఎంతవరకు కావాలో దాని గురించి మొత్తం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇంతవరకు సెలెక్ట్ చేసుకున్నాను. కింద మనకి కాపీ టెస్ట్ అని ఉంది కదా, సో దాన్ని మనం కాపీ చేసుకుంటే మనకైతే కాపీ అయిపోయింది అనమాట. సో దీన్ని మనం ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడైతే పేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేదానికి నేనైతే పేస్ట్ చేశాను అనమాట. సో చూసారు కదా మొత్తం వచ్చేదానికి నాకైతే మొత్తం అయితే పేస్ట్ అయిపోయింది. సో సింపుల్గా మీరు కూడా ఇలా అయితే ఆ కాపీ మీరైతే ఏ టెక్స్ట్ బుక్లో ఉందో దాన్ని మనం పిక్చర్స్గా చేసుకొని సో ఇలా అయితే మనం కాపీని ఇలా అయితే పేస్ట్ చేసుకోవచ్చు, కాపీ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవచ్చు సింపుల్గా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో మీకేమన్నా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక ఈ తర్వాత నెక్స్ట్ ఏ యాప్ గురించి కనుక కావాలంటుంటే కనుక సో మీరు కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను దాని గురించి డీప్గా సెర్చ్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను. సో అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో అంతేకాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.